హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన బిజినెస్ని తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ జాబ్స్ చేయకుండా బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే బిజినెస్తో మంచి ప్రాఫిట్స్ ఉంటున్నాయి కాబట్టి, పైగా శ్రమ కూడా తక్కువే. అందరూ బిజినెస్ల వైపే అడుగులు వేస్తున్నారు. అయితే మీరు కూడా ఏదైనా మంచి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? కానీ ఏం బిజినెస్ చేయాలి అని మీకు తోచడం లేదా? అయితే మీరు మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ని ఒకసారి చూసినట్లయితే అందులో మీకు సెట్ అయ్యే ఏదో ఒక బిజినెస్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఎక్స్పర్ట్ సలహాలతో పూర్తిగా ఆర్&డి చేసి మనం బిజినెస్ ఐడియాస్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఇప్పటికీ ఛానల్లో చాలా రకాల బిజినెస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఛానల్ని చూసినట్లయితే మంచి బిజినెస్ మీకు కంపల్సరీగా ఏదో ఒకటి సెట్ అవుతుంది. అలాగే ఇంట్లో ఉండే మహిళలకి కూడా, ఇంట్లో ఉండి చేసే బిజినెస్లు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. అందులో కూడా పెట్టుబడి చాలా తక్కువ బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు యూజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన బిజినెస్ ఐడియా ఏదో కాదు, ఆరెంజ్ పీల్ పౌడర్ బిజినెస్. అదేంటి, నారింజ తొక్క పౌడర్ తో బిజినెస్ ఏంటి అని అనుకుంటున్నారా? మీకు అసలు విషయం తెలిస్తే మాత్రం వెంటనే ఈ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెప్పాలంటే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఈ బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. మొదట్లో కాస్త కష్టపడితే చాలు, ఆ తర్వాత అసలు రిస్క్ ఉండదు, పైగా శ్రమ కూడా చాలా తక్కువ. ఇక అసలు విషయంలోకి వెళ్తే, మామూలుగా నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అన్నం పరంగా కూడా అంత మేలు చేస్తుందని చెప్పాలి. అంటే నారింజ పండు ఆరోగ్యానికి సహాయం చేస్తే నారింజ తొక్క నుంచి స్కిన్ టోన్ కోసం సహాయపడుతుందన్నమాట. నారింజ తొక్క మంచి స్కిన్ టోన్ కోసం మనకి యూజ్ అవుతుంది. కావాలంటే ఈ నారింజ తొక్క పౌడర్కి ఉన్న డిమాండ్ ఏంటో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, మీకే తెలిసిపోతుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక పండుని తినేసి వాటి తొక్కల్ని పారేస్తూ ఉంటారు. కానీ నారింజ తొక్కతో ఎంత లాభాలున్నాయని తెలిస్తే మాత్రం ఇంతకాలం ఇంత నష్టపోయామా అని అనిపించక తప్పదన్నమాట. అవును, నారింజ తొక్కతో వచ్చిన పౌడర్తో శరీరంకి, చర్మానికి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాదు, ఆయుర్వేదం ప్రకారం నారింజ తొక్కలో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కేవలం నారింజ తొక్క తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్ సమస్యలు, గుండెల్లో మంట, వాంతులు, ఇలా కొన్ని రకాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అంటే తొక్క మాదిరిగానే కాకుండా ఆ తొక్కను పౌడర్ లాగా చేసి కూడా తీసుకోవచ్చు. అంటే హెల్త్ పరంగా, బ్యూటీ పరంగా నారింజ తొక్కతో ఎంత అవసరం ఉందో తెలుస్తుంది కాబట్టి ఈ నారింజ తొక్కను పౌడర్గా చేసి దాంతో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, మార్కెట్లో కూడా ఈ పౌడర్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ఈ బిజినెస్ చేయటానికి పోటీ అనేది చాలా తక్కువగా ఉందని, అంటే దీనివల్ల ప్రాఫిట్స్ వస్తుందా లేదా అని చాలా మంది ఈ బిజినెస్ వైపు ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ బిజినెస్ చేస్తే 365 రోజులు ప్రాఫిట్ విషయంలో అస్సలు చింత చెందాల్సిన అవసరం లేదు. అంటే ఏడాది పొడవున ఈ బిజినెస్ బాగా నడుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి దీన్ని పౌడర్ చేసి ప్యాక్ చేస్తే ఇది 6 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి సీజన్లోనే కాకుండా ఇతర సీజన్లో కూడా నారింజ తొక్క పౌడర్ బిజినెస్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ బిజినెస్ చిన్నగా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదు పెద్దగా చేసుకోవాలి అంటే ఒక ఫ్యాక్టరీ మాదిరిగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఈ బిజినెస్ ఇంట్లోనే చిన్నగా చేసుకోవాలి అనుకుంటే మీరే కొన్ని నారింజ పళ్ళను తెచ్చి వాటి తొక్కను ఎండబెట్టి ఆ తర్వాత ఇంట్లో ఉండే మిక్సీతో గ్రైండ్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు. లేదు, ఈ బిజినెస్ని పెద్దగా చేసుకోవాలి, ఒక బ్రాండింగ్తో వెళ్ళాలి అనుకున్నట్లయితే కనీసం 150 నుండి 200 గజాల స్థలం ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక బ్రాండింగ్తో ఈ బిజినెస్ని ముందుకు నడిపిస్తాం కాబట్టి ట్రేడ్ లైసెన్స్, GST, పొల్యూషన్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికోసం వర్కర్స్ ఎక్కువగా అవసరం ఉండదు. కానీ ఒకవేళ ఎక్కువ వర్కర్స్ అవసరం ఉంటే లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీ, పెట్టుబడి, ఆదాయం ఎంత వస్తుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ బిజినెస్ చేయడానికి రా మెటీరియల్స్ వచ్చేసి నారింజ తొక్కలు, ప్యాకింగ్ కవర్స్, ఇక మిషనరీ వచ్చేసి ఆరెంజ్ పీల్ గ్రైండింగ్ మిషన్. మీరు ఇండియా మార్ట్లో ఈ మిషన్ గురించి సెర్చ్ చేస్తే చాలు, వాటి ప్రైజెస్తో సహా మీకు డీటెయిల్గా వచ్చేస్తాయి. మామూలుగా మనం ఇంట్లో బిజినెస్ చేసినప్పుడు మిక్సీలో పట్టిన పౌడర్ని మెత్తగా రావడానికి జల్లెడ పట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఆరెంజ్ పీల్ గ్రైండర్ మిషన్లో అనేది ఆటోమేటిక్గా మెత్తగా వస్తుంది కాబట్టి ఇక్కడ మరోసారి జల్లెడ పట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ బిజినెస్ను పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ముందుగా మీరు ఈ నారింజ తొక్కలను ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నారింజ తొక్కలు అనేవి జ్యూస్ బండ్ల దగ్గర ఎక్కువగా మనకి దొరుకుతాయి. లేదు అంటే రైతుల దగ్గర కూడా పండ్లను కొనుగోలు చేసి వాటి తొక్కను
వేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాడైన పండ్లు తొక్కు కూడా పౌడర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది కదా, అది కూడా వేస్ట్ అవ్వదు. తెచ్చిన నారింజ తొక్కల్ని బాగా ఎండబెట్టాలి. తొక్కలపై తేమ అనేది అస్సలు ఉండకూడదు. తేమ ఉండడం వల్ల పౌడరు ప్యాక్ చేశాక చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నారింజ తొక్కల్ని బాగా ఎండబెట్టి ఆ తర్వాత ఆరెంజ్ పీల్ గ్రైండర్ మిషన్లో వేస్తే చాలు, ఆటోమేటిక్గా పౌడర్ అనేది మెత్తగా వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన పౌడర్ని మనం కూడా ప్యాక్ చేసుకోవచ్చు. అంటే దీనికోసం మరో ఇద్దరు మనుషులు పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ప్యాకింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ పౌడర్ అనేది ప్యాకింగ్ అవుతుంది. అయితే బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి, అలా అయితేనే మార్కెటింగ్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా పౌడర్ అనేది మంచి క్వాలిటీగా మంచి క్వాంటిటీగా ఉండేలా చూసుకోవాలి, అలా అయితేనే మార్కెట్లో మీ బ్రాండింగ్కి మంచి పేరు ఉంటుంది. ఇక ఈ బిజినెస్ చేయడానికి కనీసం 250,000 ఉన్నా సరిపోతుంది. ఇక ప్యాకింగ్ చేసిన మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది కదా. మార్కెటింగ్ చేసిన వచ్చేసి పౌడర్ని మెడికల్ షాప్లో, కిరాణా షాపుల్లో, ముఖ్యంగా కాస్మోటిక్ తయారు చేసే సెంటర్లో, బ్యూటీ పార్లర్లో సేల్ చేయొచ్చు. అంతేకాదు పెద్ద పెద్ద మార్ట్లలో కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య ఆన్లైన్ యాప్లలో కూడా బిజినెస్ బాగా రన్ అవుతుంది, కాబట్టి అందులో కూడా మనం కొన్ని రకాల ప్రాసెస్ చేసుకుని కిలో లెక్కన ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని వెబ్సైట్లలో 1 కేజీ నారింజ తొక్క పౌడర్ అనేది మనకి 45 నుండి 849 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా పౌడర్ క్వాలిటీ అనేది గమనించాల్సి ఉంటుంది అన్నమాట. ఇక కొంతమంది బ్రాండింగ్ నేమ్ పెట్టి రేట్ను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా బ్రాండింగ్ నేమ్తో వెళ్తున్నారు కాబట్టి మొదటి పౌడర్ని తక్కువ ప్రైస్తోనే సేల్ చేస్తే బాగుంటుంది. అంటే 1 కేజీకి 45 నుండి 50 రూపాయలకి సేల్ చేసుకుంటే బాగుంటుంది. అలా పౌడర్ని మీరు గ్రామ్స్ నుంచి 25 కేజీల వరకు ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే మీకు రోజుకి 1000లో 1 లక్షల్లో లాభం వస్తుంది. ఈ బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ క్వాలిటీ. ఈ రెండు సరిగ్గా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది. కానీ ఏ బిజినెస్ చేయాలన్నా ప్రమోట్ చాలా అవసరం, కాబట్టి మీరు సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇతర చోట్లలో ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది.